విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వార్డుల్లో కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యక్తిత్వానికి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు. 18వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా గోగుల రమేష్ పోటీ చేస్తున్నారు. రాజకీయ పార్టీ అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గోగుల రమేష్ ముచ్చెమట్లు పట్టిస్తున్నారు. స్థానికుడు, డివిజన్ వాసులకు సుపరిచితులైనటువంటి రమేష్ ప్రజల ఆదరణతో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా దివంగత నేత వంగవీటి రంగ ఆశీర్వచనాలు పుష్కలంగా ఉన్నాయంటూ చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ గుర్తుకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారంటూ రమేష్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. విజయవాడ కార్పొరేషన్లో 18వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు గోగుల రమేష్. అయితే ఇప్పటికే ప్రచారం పూర్తి స్థాయిలో ప్రచారం చేసి చివరి దశలో కూడా ప్రతి ఓటర్ని కలుసుకుని తనకు కేటాయించినటువంటి గ్యాస్ బండ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం గోగుల రమేష్ గారు ప్రచారం ఎలా జరుగుతుంది, ఆయన ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు, ముందు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి రమేష్ గారు, ప్రచారం దాదాపుగా చివరంకానికి చేరుకుంది, మీ ప్రచారం ఎలా జరిగింది, ఓటర్ల నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? నేనండి 18వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాతో ప్రయాణం చేస్తున్నారండి. మన స్థానికుడు, మన పిల్లగాడిని మనం గెలిపించుకుందాము, ఇంటింటికి మనం వెళ్ళి మనం చెప్పుకుందాము చెప్పుకొని మన పిల్లగాడిని గెలిపించుకుందామని స్వతంత్రంగా వాళ్ళే వచ్చి ఇంటింటికి వాళ్ళు కూడా తిరగటం జరుగుతుంది నాతో పాటు. అలాగని ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మేము స్థానికులం కాబట్టి మన స్థానిక గెలిపించుకుందాం అనుకుంటారు. ఎక్కడి నుంచో వచ్చిన అతన్ని ఇక్కడ గెలిపించుకోవాలని ఇది లేదు. అతను ఇక్కడ అతను కాదు, గుడదలు అతనిది. మన స్థానికులు మనం అంతా బాసరాబేట నుంచి వచ్చి ఇక్కడ రాణిగారి తోటలోకి వచ్చాము. రాణిగారి తోటలో సిరపడి ఉన్నాము. ఇక్కడ వచ్చిన కాడ నుంచి గుడదల నుంచి జనాలు తీసుకొస్తున్నారండి. కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జనాల మీద, కుర్రల మీద రౌడీజం చేయటం, ఏంటి డబ్బులు పంచటం, ఎవరన్నా సందులోకి వెళ్తే రవాబు చేసి కుర్రలు వాళ్ళు తిరిగేవాళ్ళండి. అంటే ఇక్కడ స్థానికులు ఎవరు లేరు, అంతా బయట అవటర్ అండి. అవటర్ నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. మొన్నట్టాగా నేను ఒక సందులో నుంచుంటే అభ్యర్థి అతను అరవసత్యం అన్న అతను నన్ను తగిలిచ్చేసి, బండి తగిలిచ్చేసి దారుణంగా వెళ్ళిపోయాడండి. ఎందుకు తగిలిచ్చి వెళ్ళిపోయాడని అరుస్తుంటే వెళ్ళిపోయాడు బండి లాగించుకొని. మా వాళ్ళంతా కూర్చున్నారు, ఆడవాళ్ళంతా మా పిల్లల్ని గుద్దేసి వెళ్ళిపోయామని ఆ సందులో వాళ్ళు వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగిందండి. సీఏ గారు గారు వచ్చి, సార్ నీ మాట్లాడతానులే, మీరు లేండి ఒకసారి అని చెప్తే సర్లేని లేచిపోయి వెళ్ళామండి. జరిగింది అదండి. మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు మీరు గుర్తించారు, ఆ డివిజన్ సమస్యల పరిష్కారానికి మీరు ఎటువంటి ఆలోచన? నేను ఇప్పుడు కాదండి, గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. నేను ఇంతకు ముందు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో నా ఎమ్మడి తిరిగే కుర్రాడిని పెట్టుకొని, మద్దాల శివశంకర్నని పెట్టుకొని ప్రయాణం చేసి డోర్ టు డోర్ వెళ్ళి సమస్యలు ఏమున్నా, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, దోమలు కానీ, కళ్యాణ మండపం కానీ సెలస్ చేపించానండి. అది అన్నీ చేపించామండి నేను. అందుకనే మన్నోడు మనల్ని నమ్ముకొని ఉన్నాడు. అందుకని జనాల్లో మంచి అభిప్రాయం ఉంది కాబట్టి డోర్ టు డోర్ తిరుగుతున్నానండి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, మీకు ఎటువంటి సింబల్ కేటాయించారు, ప్రజల్లోకి ఆ సింబల్ ఎలా తీసుకెళ్ళగలిగారు? నేను తీసుకెళ్లాల్సిన పని లేదండి. నేను అసలు తీసుకెళ్లాల్సిన పని, స్వతంత్రంగా వాళ్ళే వచ్చి ఇంటింటికి వాళ్ళే తీసుకెళ్తున్నారండి. ఇది మన గుర్తు, ఇది మన గుర్తు అని తీసుకెళ్తున్నారండి. మన గ్యాస్ బండ గుర్తు మనం ఇవన్నీ మర్చిపోవాలి. మన గ్యాస్ బండ్ని గుర్తుపెట్టుకొని పక్కమంటి వాళ్ళందరూ ఇంటి పక్కమంటింటి అయినా పక్కమంటింటి అయినా అలాగే క్యాచ్ చేసుకొని మన పిల్లగాడిని మనం గెలిపించుకోవాలని వాళ్ళే క్యాన్వాస్ చేసుకున్నారని నా దాకా రానియట్లేదండి. నేను తిరుగుతున్నాను, పక్కమంటి వాళ్ళందరూ సహకరిస్తున్నారండి నాకు, స్థానికులు. మీరు చెప్పండి, రమేష్ గారికి సంబంధించి ప్రచారం ఎలా జరుగుతుంది, అంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు, ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఎట్లాంటి పోటీ ఉంటుందో మీరు? రమేష్ గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, రాణిగారి తోట 18వ డివిజన్, ఇప్పుడు అంతకుముందు 16వ డివిజన్ అండి. మా ఎమ్మటి ఉండే కుర్రోడికి ఈయనే సీట్ ఇప్పించారు, రాధాగారు ఇచ్చారు, ఈయన ఇప్పించారు. ఆ కుర్రోడితో ఈ సమస్యలు, ఇంతకుముందు ఏ రోడ్లోకి వెళ్ళినా డ్రైనేజీలు పొంగి, అంటే నేను ఆ రోజు కూడా ప్రచారంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నా, ప్రతి రోడ్డు డ్రైనేజీలు పొంగిపోయి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. రాణిగారి తోట పట్టాలు వచ్చినాయి అంటే రాధాగారి వెనకాల గోగుల రమేష్ ఉండి, గోగుల రమేష్ కృషి ఎనలేని కృషి. ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గోగుల రమేష్కి ఓటేయాల్సిన బాధ్యత కూడా ఉందండి. ఇకపోతే ఇతను ఇక్కడ రౌడీగా ఉండే ఇతను ఎవరో, ఈ అరవసత్యం అన్న అతను అసలు దేవినేని అవినాష్ అసలు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టాడో అర్థం కావట్లేదు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు, రాణిగారితోటనే వాళ్ళ చైతన్యం కాదు, భాస్కరాపేటలో ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ నాయకులు, వాళ్ళు విజయవాడలో ఎప్పుడో రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు ఈ రాణిగారి తోట ప్రజలు. అయినా అతను అక్కడి నుంచి తీసుకుని ఇక్కడికి వచ్చి అతను చేసే దుర్మార్గాల గురించి కానీ ఏమన్నా కానీ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అడిగినా తెలిసిద్ది. అసలు దీని అంతటికి కారణం అవినాష్. అవినాష్ ప్రతీది
పాతాళం మేము వైసీపీలో ఈయన పనిచేసి కష్టపడితే అసలు ఈయన తీసేసి నిన్న మొన్న ఎలక్షన్ కూడా వీళ్ళు తెలుగుదేశంలో పనిచేశారు. ఎవరు ఈ అవినాష్ వీళ్ళందరూ ఏంటి ఓ మా మీద ఎగిరారు. మళ్ళీ ఇప్పుడు మాదే పార్టీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే అందరు ఆశీస్సులు వైసీపీ వాళ్ళ ఆశీస్సులు కానీ అందరు ఆశీస్సులు మా రమేష్కి ఉందండి. బ్రహ్మాండంగా గెలుస్తాడు, ఎటువంటి అభ్యంతరం లేదు. రంగాగారు ఆశీస్సులు ఉన్నాయి, రాధాగారు ఆశీస్సులు ఉన్నాయి, అందరు ప్రజలందరూ ఆశీస్సులు ఉన్నాయండి. ఆశీస్సులతో ముందుకెళ్తున్నాడు. ఇదే మొత్తం మీద 18వ డివిజన్కి సంబంధించి గోగుల రమేష్ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా స్థానికుడు, తమవాడు, స్వతంత్ర అభ్యర్థి ఖచ్చితంగా గెలిపిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ అందరికీ సుపరిచితుడు, అనేక సమస్యలు పరిష్కరించినటువంటి గోగుల రమేష్కి ఓటేసేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి గోగుల రమేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహా న్యూస్, విజయవాడ.